నల్గొండ జిల్లాలో మరొక ఆర్టీసీ డ్రైవర్, కట్టంగూర్ గ్రామానికి చెందిన నాకట్బెల్ డిపోకి చెందిన డ్రైవర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య బాధాకరం. ఈ సందర్భంగా వారు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ, నిన్ననే నల్గొండకు చెందిన జమీర్ అనే డ్రైవర్ గుండెపోటుతో చనిపోయిన తర్వాత అంత్యక్రియలు కాదాయి, పోతూ ఈ విధంగా సుసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, పేదవాళ్ళు వీరు ఉద్యోగ జీతం మీదనే బతికే వాళ్ళు వీరందరూ కూడా. ఈ వెంకటేశ్వర్లు ఆయన స్టోరీ చూస్తే నిజంగా పద్మశాలి కుటుంబానికి చెందిన ఇతను ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అప్పులు చేసి ఉద్యోగం పోయేసరికి ఏ విధంగా ఈ అప్పులు తీరతావే ఉద్యోగం పోయిందని చెప్పి ఆవేదనలో ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వారు. మీరు సమ్మెకి దిగిన మీరు మొండి పట్టుదలకు పోకుండా ఆర్టీసీ కార్మికులు ఇష్టం ఉన్నట్టు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏంది సమ్మె ఈ విధంగా మాట్లాడడం, ఓ 20 మందిని తెలంగాణ ద్రోహులను ఎమ్మెడి పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి ఏలన చేసే విధంగా తిట్టడం మంచి పద్ధతి కాదు. మీ మాటలతో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళు తెలంగాణ కోసం పిలిపించినప్పుడల్లా వాళ్ళు ఆంధ్ర ప్రభుత్వానికి భయపడకుండా ఉద్యమం చేసినారు. ఇవాళ వాళ్ళు 25,000 జీతాలు వస్తున్నాయంటే నువ్వు లేనిపోయిన ప్రజలని రెచ్చగొట్టడానికి 50,000 అని చెప్తున్నావు. ఏ కార్మికులు 50,000 వస్తలేదు. అందుకనే ఈరోజు చర్చలకు పిలిచినాం, వెంటనే పరిష్కారం కనుక్కొని సమ్మె విరమింపజేసి ఈ ఆత్మహత్యలు ఆపాలని, ఈ ఆత్మహత్య బాధ్యత అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని అండి పరిష్కారం మనకు అనుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.